నమస్కారం తెలుగులో సృజనాత్మక ప్రక్రియలు ఈ అంశం క్రింద మనం గత నాలుగు తరగతులుగా కొన్ని సృజనాత్మక ప్రక్రియలకు సంబంధించినటువంటి అంశాలని నేర్చుకోవడం జరిగింది ఈరోజు లేఖ అనే సృజనాత్మక ప్రక్రియ గురించి తెలుసుకుందాం లేఖ అనేటువంటి ప్రక్రియ ద్వారా తెలుగులో విస్తృతమైనటువంటి సాహిత్యం సృజించడం జరిగింది లేఖా సాహిత్యానికి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంది లేఖల పేరు మీద ప్రముఖమైనటువంటి రచయితలు రచయిత్రులు తాము సందర్శించినటువంటి ప్రదేశాలు తమ అనుభవంలోని విషయాలను ఇతరులకు తెలియచేస్తున్నట్లుగా లేఖా సాహిత్యాన్ని సృష్టించడం అనేటువంటిది జరిగింది కనుక తెలుగు సాహిత్యంలో లేఖకి ఒక ప్రత్యేక స్థానం ఉంది లేఖ రాయడం అంటే సాధారణంగా కేవలం సమాచార నిమిత్తమే కాకుండా అద్భుతమైనటువంటి వర్ణనలతో ఆ సమకాలీనమైనటువంటి విషయాలని ఆ ప్రాంతాల యొక్క వైశిష్ట్యాన్ని తెలియచేస్తూ లేఖలు రాయడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కళ కనుక లేఖ రాయడం అంత ఆశామాషీ వ్యవహారం కాదు నిజంగా సాహిత్యపరంగా లేఖ రాయడం అంటే అదొక రకమైనటువంటి కళే కాబట్టి లేఖ రాయడంలో ఉండేటువంటి మెలకువల్ని లేఖ పరీక్ష నేపథ్యంలో ఎలా రాయాలి అనేటువంటి విషయాలని మనం తెలుసుకుందాం ఇప్పుడు లేఖ అంటేటో ఒకసారి చూడండి లేఖ అంటే దూర ప్రాంతాలలో ఉన్న వారికి తమ సమాచారము తెలియచేయుటకు లిఖిత రూపంలో పంపే పత్రమునే లేఖ అంటారు లేఖ లేదా ఉత్తరం అని కూడా పిలుస్తూ ఉంటాం జాబు అని కూడా పిలుస్తుంటారు మరి ఈ లేఖ అంటే సాధారణంగా ఏమి నిర్వచించుకోవచ్చు అంటే వేరే ప్రాంతాలలో సుదూరమైనటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకి తమ గురించినటువంటి సమాచారాన్ని తెలియజేయడానికి పూర్వము ఇతరములైనటువంటి మార్గములేవి లేనటువంటి సందర్భంలో లేఖ ద్వారా పోస్ట్ ఆఫీసులో లేఖ ఒకటి తీసుకొని వచ్చి వారికి తమ సమాచారాన్ని తెలియచేస్తూ రాసే విధానం ఒకటి ఉండేది ఇప్పుడు మనకి ఆ స్థానంలో ఫోన్లు టెలిఫోన్లు వచ్చినాయి కనుక సమాచారాన్ని వెనువెంటనే తెలియజేయడం జరుగుతుంది పరోక్షంగా మాట్లాడడం ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి అవకాశం కూడా నెట్ ద్వారా వచ్చినట్లు మీరు పాటికి గ్రహించి ఉన్నారు కనుక లేఖ అనేది పూర్వము అత్యంత ప్రధానమైనటువంటి సమాచార నిమిత్తమైనటువంటి ఒకనొక పత్రం కాబట్టి లేఖ అంటే మీరు లిఖించబడినటువంటిది లేఖ ఏం లిఖించాలి అంటే తమ సమాచారాన్ని ఇతరులకు తెలియచేయడానికి లిఖించేటువంటి రాసేటువంటి పత్రము అని చెప్పవచ్చు మరి లేఖల్లో అనేక రకాలుంటాయి ఇందులో విషయము ప్రధానమైనటువంటిది విషయాన్ని బట్టి ఇందులో ఆ రచనా విధానాన్ని బట్టి లేఖలు పేర్కొనబడేటువంటి విషయాన్ని బట్టి లేఖలు భిన్న రకాలు ఉంటాయి అందులో ఎన్ని రకాలుంటాయి అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి చూడండి లేఖలు సాధారణంగా వ్యక్తిగత లేఖలు తర్వాత వ్యాపార లేఖలు మూడవది అధికారిక లేఖలు ఈ అధికారిక లేఖలు వ్యాపార లేఖలు వ్యక్తిగత లేఖలు అంటే ఒక్కసారి వినడానికి ప్రయత్నం చేయండి వ్యక్తిగత లేఖలు అంటే బంధుమిత్రులకు రాసేటువంటి లేఖలని వ్యక్తిగత లేఖలు అని చెప్పవచ్చు మీ సన్నిహితులకు ఆప్తులకు మిత్రులకు బంధువులకు రాసేటువంటి లేఖలు అలాగే వ్యాపార లేఖలు అంటే వ్యాపార సంస్థలకు ఉదాహరణకి పుస్తకాలు అమ్మేటువంటి షాపులు కావచ్చు లేదా వస్తువులను అమ్మేటువంటి షాపులకు కావచ్చు ఆయా సంస్థలకు కావచ్చు వాటి నుంచి మనం ఏవైతే కోరుతున్నామో అవి పంపించమని లేదా వాటిని ఎంత వెలకు వాళ్ళు అమ్ముతున్నారో తెలుసుకొని ఆ ధర మేము ఇస్తాము మాకు ఆ వస్తువులను పంపించండి అని చెప్పని చెబుతూ రాసేటువంటి లేఖలు వ్యాపార లేఖలు అవుతాయి సంస్థలకు వ్యాపార సంస్థలకు రాసేటువంటి లేఖలని వ్యాపార లేఖలు అని చెప్పి పిలుస్తారు ఇక అధికారిక లేఖలు వీటిని కార్యాలయ లేఖలు అని కూడా పిలుస్తారు అంటే అధికారులకు రాసేటువంటి లేఖలు ఉదాహరణకి డిఈఓ గారికి లేఖ రాయడం కలెక్టర్ గారికి లేఖ రాయడం ఇట్లా మున్సిపల్ కమిషనర్ గారికి లేఖ రాయడం ఇలా అధికారులకు రాసేటువంటి లేఖల్ని అధికారిక లేఖలు అంటారు అట్లాగే ఆయా కార్యాలయాల నుండి ఇతరులకు పంపించేటువంటి లేఖలను కూడా అధికారిక లేఖలు అనే అంటారు అంటే ఉదాహరణకి డిఓ గారి నుంచి మనకు ఒక సందేశం ఇస్తూ ఒక లేఖని పంపించడం అనేటువంటి జరుగుతుంది అట్లా ఇచ్చేటువంటి వాటిని కూడా మనం అధికారిక లేఖలు అని చెప్పని చెప్పవచ్చు ఇట్లా ఇవే కాక పత్రికలకు రాసేటువంటి లేఖలు కూడా ఉంటాయి అంటే విషయాన్ని బట్టి విషయప్రధానం అనుకుంటున్నాం కాబట్టి విషయాన్ని బట్టి మనం ఈ లేఖలు రాయడం అనేటువంటి జరుగుతుంది మీరు ఉదాహరణకి ఈ లేఖలు విషయాన్ని బట్టి ప్రాధాన్యత వహిస్తుంది అని అనుకుంటున్నాం గనక మీకు ఈ పాటికి అనుభవంలో ఉన్నటువంటిది ఉదాహరణకి ఆరో తరగతిలో మీరు లేఖ పాఠ్యాంశం ఉంది అందులో ప్రధానంగా ఆ లేఖ రాసినటువంటి అమ్మాయి తన మిత్రులకి తన మిత్రురాలైనటువంటి లలితకు శైలజ రాసినటువంటి లేఖ అది అందులో తెలంగాణ ప్రాంతంలో సందర్శించదగినటువంటి విశేషాలన్నింటినీ క్రోడీకరిస్తూ ఆ లేఖ రాయడం అనేటువంటి జరిగింది అంటే లేఖ ద్వారా తాను చెప్పదలుచుకున్నటువంటి ఈ ప్రాంతపు విశేషాలన్నింటినీ చెప్పడం జరిగింది అంటే ఇక్కడ లేఖలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విశేషాలన్నీ మనకి తెలిసిపోతున్నాయి కనుక లేఖ రాయడం అంటే కేవల సమాచారమే కాకుండా ఇట్లా మనకు చెప్పదలుచుకున్నటువంటి విషయాలను కూడా చెప్పేటువంటి లేఖలు కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని అందుకే లేఖా సాహిత్యాన్ని మనకు ఆరో తరగతిలోనే పరిచయం చేయడం అనేటువంటి జరిగింది అది మొదలు పదవ తరగతి దాకా కూడా ఆయా అంశాలపైన లేఖ రాయండి అని చెప్పి మన పరీక్షలు అడగడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ప్రధానంగా ఇప్పుడు మనం వ్యక్తిగత లేఖలు ఎలా రాయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం వ్యక్తిగత లేఖలు తెలుసుకునేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు పాటించాలో గమనిస్తూ ఆయా ఆయా ప్రదేశాలలో అంటే ఆ లేఖ భాగంలో ఎక్కడ ఏమి ఉపయోగించాలి అనేటువంటి దాన్ని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి అవి అధికారులకు రాసేటువంటి లేఖలు అయినప్పుడు ఏవి వేటిని మనం పాటించాలి వ్యక్తిగత లేఖలు అయినప్పుడు ఆయా ప్రదేశాలలో అంటే ఆయా భాగాలలో ఏమి పాటించాలి అనేటువంటిది నేను సమాంతరంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను అది మీరు జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం లేఖల రకాలు అవి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు వ్యక్తిగత లేఖల్లో వ్యాపార లేఖల్లో అధికారిక లేఖల్లో అసలు ఎన్ని భాగాలు ఉంటాయి లేఖల్లో లేఖలో ఎన్ని భాగాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లేఖలోని ప్రధాన భాగాలు అంటే వ్యక్తి ఇక్కడ మీరు ప్రధానంగా వ్యక్తిగత లేఖలు మీకు పరీక్ష లోపల మిత్రులకు లేఖ రాయండి లేదా మీ నాన్నకు లేఖ రాయండి అని చెప్పి ఇట్లా అడుగుతూ ఉంటాడు సాధారణంగా కాబట్టి లేఖ రాయడం అనేటువంటిది మనకు ఐదు మార్కులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు చాలా సులభమైనటువంటి సృజనాత్మక ప్రక్రియ ఇది కాకపోతే దాంట్లో మనం పాటించాల్సినటువంటి నియమ నిబంధనలన్నీ పాటించకపోతే మనకు రావలసినటువంటి మార్కులన్నీ రావు కాబట్టి ఈ ఈ భాగాలను గమనిస్తూ ఎక్కడెక్కడ ఏమి పాటించాలో మీరు తెలుసుకుంటే తప్పకుండా మీకు ఐదుకు ఐదు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లేఖలోని భాగాలని మొదట పరిశీలించండి ఏమేమి ఉంటాయి లేఖలో అంటే స్థలవాచకము ఒకటి రెండు సంబోధన మూడు విషయము నాలుగు సంబంధవాచకము ఐదు చిరునామా అని లేఖలో ఐదు భాగాలు ఉంటాయి ఈ ఐదింటిలో ఒకటి రెండు మినహా మిగిలిన వ్యాపార లేఖలకి తరువాత కార్యాలయ లేఖలకి అంటే అధికారిక లేఖలకి మార్పు అనేటువంటిది కొంచెంగా జరుగుతూ ఉంటుంది ఏది మార్పు చెందుతుంది ఏది మార్పు చెందదు అనేటువంటి విషయాన్ని కూడా నేను అవి ఆయా సందర్భాలని ఉటంకిస్తూ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వింటూ ఉండండి అలాగే ఇప్పుడు మనం స్థలవాచకము సంబోధన విషయము సంబంధవాచకము చిరునామా అనే ఐదు భాగాలు ఉన్నాయనుకుంటున్నాం కదా ఏ ఏ భాగాల్లో ఎలా రాయాలి అనేటువంటిది కీలకమైంది ఇప్పుడు మనం ఎలా రాయాలో చూద్దాం వ్యక్తిగత లేఖ ఎలా రాయాలి అంటే మొదట స్థలవాచకం రాయాలి స్థలవాచకము అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు స్థలవాచకము అది ఎక్కడుంటుంది అంటే మీరు ఒక ఫుల్ స్కేప్ పేజీని తీసుకున్నారనుకోండి అంటే ఒక పేజీని తీసుకోవాలి ఒక అడిషనల్ మీకు ఇస్తే పూర్తి పేజీని తీసుకోవాలి అంటే హాఫ్ ఆఫ్ ద పేజీ కానీ లేదా ముప్పా వంతు ఉన్నటువంటి పేజీని కానీ లేదా ఒక పా వంతు పేజీని కానీ తీసుకొని లేఖ రాస్తే అది మరు మరొక పేజీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ నిడివి దృష్ట్యా కనుక మీరు మొత్తంగా లేఖని ఎప్పుడైనా పరీక్షలో రాస్తున్నప్పుడు ఒక పూర్తి పేజీని గ్రహించండి ఒక పూర్తి పేజీని తీసుకోండి అప్పుడు పూర్తి పేజీని తీసుకో తీసుకున్న తర్వాత పేజీ పై భాగంలో కుడివైపున ఊరు పేరు రాసి కామా పెట్టాలి ఇది మొదట చేసే పని తప్పకుండా ఒక పూర్తి పేజీని తీసుకోండి పూర్తి పేజీలో పేజీకి పై భాగంలో కుడివైపున మొదట ఏం రాయాలి ఊరు పేరు రాయాలి ఊరు పేరు రాసిన తర్వాత వెంటనే కామా పెట్టాలి ఎందుకు పెట్టాలి కామా పులి స్టాప్లు ఎందుకు పెట్టాలి అంటే ఫంక్షువేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ లేఖ లోపల విరామ చిహ్నాలు అత్యంత ప్రాధాన్యమైనటువంటివి ఈ విరామ చిహ్నాలు పాటించకపోయినట్లయితే అక్కడ రావాల్సినటువంటి మార్కు రాదు ఇప్పుడు స్థలవాచకానికి ఆఫ్ మార్కు ఉంటుంది ఈ స్థలవాచకంలో ఆఫ్ మార్క్ ఎప్పుడు పడుతుంది అంటే మొదట ఊరు పేరు రాయాలి చాలామంది పిల్లలు మొదట తేదీ వేస్తుంటారు తొందరగా లేఖ రాసేటప్పుడు మొదట చేసే పని తేదీ అని రాసి తేదీ వేస్తారు అసలు తేదీ అని రాయ కూడా రాయరు కొంతమంది అయితే అలా తేదీ వేసేసి ఇక లేఖ రాయడం మొదలు పెడతారు అలా కాదు మొదట ఊరు పేరే రాయాలి స్థలవాచకం అంటే ఏ స్థలంలో నుంచి నువ్వు ఉత్తరం రాస్తున్నావో పైన చూడగానే తెలిసిపోవాలి అంటే నువ్వు ఏ ప్రాంతంలో నుంచి ఏ ఊరిలో ఉండి ఉత్తరం రాస్తున్నావో తెలిసిపోవాలి కనుక మొదట ఊరు పేరు రాసి వెంటనే కామా పెట్టాలి ఆ తర్వాత ఆ ఊరు పేరు క్రింద తేదీ అని రాసి రెండు చుక్కలు పెట్టి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి ఈ చివ్యంలా అని రాసినాం కదా ఆ తేదీ కింద రెండు చుక్కలు పెట్టాము మనం చూడండి ఆ రెండు చుక్క తేదీ తర్వాత రెండు చుక్కలు పెట్టి మళ్ళీ డేటు అంటే తేదీ వేసి తర్వాత పులి స్టాప్ పెట్టాలి తేదీ తర్వాతగా మళ్ళీ మనం పులి స్టాప్ పెట్టాలి ఇప్పుడు మనకు మొదటి పని అయిపోయింది లేఖ రాసేటప్పుడు పూర్తి పేజీ తీసుకొని పైన ఊరు పేరు రాసి కుడివైపున కామా పెట్టి తేదీ రాసి రెండు చుక్కలు పెట్టి ఆ తర్వాత తేదీ వేసి పులిష్టం పెట్టాలి ఇది మొదటి పని ఇక తర్వాత ఇప్పుడు స్థలవాచకం పూర్తయింది ఇక లేఖలో రెండవ భాగం ఏమిటి సంబోధన ఈ సంబోధన ఎలా రాయాలి అన్నప్పుడు చూడండి ఇప్పుడు మీరు వ్యాపార లేఖలు రాసిన తర్వాత అధికారిక లేఖలు రాసిన స్థలవాచకం మారదు అక్కడ తేదీ వేస్తాము లేదంటే ఊరు పేరు రాసి తేదీ వేస్తాం అది వ్యాపార లేఖలకైనా లేదా సంపాదకునికి పత్రికకు రాసినటువంటి లేఖకైనా లేదా వ్యాపార సంస్థకు రాసినటువంటి లేఖకైనా ఆ స్థలవాచకం అలాగే ఉంటుంది ఇది మార్పు చెందదు మీరు గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత సంబోధనకు వద్దాం సంబోధనలో ఏం రాయాలి స్థలవాచకానికి ఒక లైన్ మేర క్రిందికి అంటే పైన పై మూలలో చివ్యంలా తేదీ అని కనబడుతుందిగా అది స్థలవాచకం దానికంటే ఒక లైన్ కిందికి వచ్చి పేజీకి ఎడం వైపున మార్జిన్ నుంచి మనం ఏం సంబోధన చేయాలి అంటే ప్రియమైన లేదా పూజ్యులైన సమాన వయస్కులకు లేదా నీకంటే చిన్నవాళ్ళకి ప్రియమైన అనేటువంటి సంబోధన పదాన్ని వాడవచ్చు మనకంటే పెద్దవాళ్ళకి లేదా వయసులో పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకి లేదా మన బంధువులకి రాసేటప్పుడు పూజ్యులైన అనేటువంటి సంబోధన వాచకాన్ని మనం రాయాల్సి ఉంటుంది కాబట్టి ప్రియమైన లేదా పూజ్యులైన అనేటువంటి సంబోధన వ్యక్తిగత లేఖల్లో రాయాలి ఇక ఇప్పుడు వ్యక్తిగత లేఖ కాదు అధికారిక లేఖలు రాస్తున్నాం అనుకోండి లేదా పత్రికా సంపాదకులకు లేఖ రాస్తున్నాం అనుకోండి అప్పుడు ఈ సంబోధన దగ్గర గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి గౌరవనీయులైన జిల్లా విద్యాశాఖాధికారి గారికి గౌరవనీయులైన కలెక్టర్ గారికి అనిట్లా మనం సంబోధనలో ఆ అధికారిక లేఖల్లో ఆ మార్పు చేసుకోవాలి ఇక్కడ మీకు ప్రత్యేకించి వ్యక్తిగత లేఖకు సంబంధించినటువంటి వివరణ నేను ఇస్తున్నాను కనుక ఆ ప్రత్యామ్నాయంగా వేరే లేఖ రాసేటప్పుడు ఏవి వాడాలో కూడా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు క్రింది పేజీకి ఎడం ఒక లైన్ మేర అంటే స్థలవాచకానికి కిందికి ఎడం వైపున ఒక లైన్ క్రిందికి సంబోధనడు ప్రియమైన లేదా పూజ్యులైనా అనేటువంటి సంబోధన రాసి మళ్ళీ కామా పెట్టాలి కామా పెడితేనే మీకు మార్క్ వస్తుంది చూడండి ఇక్కడ కామా ఉంది కనబడుతుంది కదా ఇలా అలా కామా కనుక మీరు పెట్టినట్లయితే ఇప్పుడు మీరు విరామ విరామచయనాన్ని పాటించినట్టు ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ ఇక్కడ ఒక హాఫ్ మార్క్ అంటే స్థలవాచకానికి హాఫ్ మార్కు తర్వాత ఇక్కడ సంబోధనకి హాఫ్ మార్క్ ఒక మార్క్ వచ్చినట్లే ఇలా రాస్తే ఇప్పుడు సంబోధన తర్వాత వ్యక్తిగత లేఖల్లో ఎలా ప్రారంభించాలి అనేటువంటి విషయాన్ని మళ్ళీ చూద్దాం ఇప్పుడు స్థలవాచకం అయిపోయింది సంబోధన అయిపోయింది లేఖలో మూడవ భాగం ఏమిటంటే విషయం అంటే ఏ అంశం మిమ్మల్ని లేఖ రాయమని కోరుతున్నారో లేదా మీరు సందర్శించినటువంటి ప్రదేశాలను గురించి మీ మిత్రునికి లేఖ రాయండి లేదా దసరా సెలవులకి మీ మిత్రుల్ని ఆహ్వానిస్తూ మీకు మీరు లేఖ రాయండి మిత్రునికి లేఖ రాయండి అన్నారనుకోండి అట్లా మనం అడిగినప్పుడు ఆ విషయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి కనీసం మూడు పేరాలుగా విభజించుకోవాలి లేఖలోని విషయాన్ని మూడు పేరాలుగా విభజించుకోవాలి మొదటిది స్థలవాచకము రెండు సంబోధన మూడు విషయం విషయాన్ని మూడు పేరాలుగా విభజించుకోవాలి మూడు పేరాలు ఏం రాయాలయ్యా అంటే మొదటి పేరాలో ఏం రాయాలి క్షేమ సమాచారాలు రాయాలి మొదటి పేరాలు క్షేమ సమాచారం అది రెండు లైన్లు వచ్చినా ఒక లైన్ వచ్చినా ఒక లైన్తో కూడా రాయచ్చు ఎలా ఉభయ కుశలోపరి అన్నాం అనుకోండి ఉభయ కుశలోపరి అంటే ఇద్దరి పరస్పర క్షేమ సమాచారాల అనంతరము అని అర్థం మనం రాస్తూ అండ్ ఆ మాట ఒక వాక్యంలో కూడా చెప్పవచ్చు అలా మనం మొదటి పేరాలో క్షేమ సమాచారాలకు చెందిన వాక్యాలను సంబోధన క్రింద మార్జిన్ నుండి ఒక పదం దూరంతో ప్రారంభించి రాయాలి కరెక్ట్గా మార్జిన్ నుంచి కాకుండా ఆ మార్జిన్ కాంచి ఒక పదం అంటే పేరాన్ని ప్రారంభించేటప్పుడు ఎట్లయితే ప్రారంభిస్తామో అట్లా పేర పేరా ప్రారంభాన్ని ఎప్పుడైనా మార్జిన్ నుంచి ఒక పదం దూరంతో ప్రారంభించాలి అట్లా ప్రారంభించి మనం ఈ క్షేమ సమాచారాలకు సంబంధించినటువంటి మొదటి పేరా రాయాలి ఎలాగో చూడండి అక్కడ మనం స్థలవాచకంలో చివ్యంలా తేదీ పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై పులి స్టాప్ ప్రియమైన మిత్రుడు రవికి కామా మిత్రమా నేను ఇక్కడ క్షేమమే నీవు కూడా క్షేమమని భావించుచున్నాను ఇది క్షేమ సమాచారాలకు సంబంధించినటువంటి అంశం పైన సంబోధన దగ్గర కూడా మళ్ళొకసారి గమనించండి ప్రియమైన మిత్రుడు రవికి అని నేను అన్నాను ఇక్కడ మీరు ప్రేమైన మిత్రుడు అనే పేరు పెట్టకపోయినా కామ పెట్టినా సరిపోతుంది ఇక్కడ మనం సంబోధనలు ఏ పేరు పెట్టామో అదే మళ్ళీ చిరునామాలు రావాల్సి ఉంటుంది ఒకవేళ ఇక్కడ మీరు ఏ పేరు పెట్టకపోతే మీకు నచ్చినటువంటి పేరుతో స చిరునామాలు రాసుకోవచ్చు ఈ విషయాన్ని మీరు గమనించండి ఇక ఇప్పుడు విషయంలో మొదటి పేర అయిపోయింది ఇప్పుడు రెండవ పేరాలు ఏం రాయాలి మనం మూడు పేరాలు విభజించుకోవాలనుకుంటున్నాం కదా మరి రెండవ పేరాలు ఏం రాయాలి అన్నప్పుడు చూడండి రెండవ పేరాలో ఇచ్చిన విషయాన్ని గురించిన వివరణ రాయాలి మీకు ఏ విషయం మీద లేఖ రాయమని కోరుతున్నాడో ఆ లేఖలో మనం మొదట క్షేమ సమాచారాలు పెట్టిన తర్వాత ఆ విషయాన్ని గురించినటువంటి వివరణ రాసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనం మిత్రమా నేను ఇక్కడ క్షేమమే నీవు కూడా క్షేమమని భావించుచున్నాను ఇది క్షేమ సమాచారాలకు సంబంధించింది ఇకపోతే విషయ వివరణని మనం రాయాలంటున్నాం కాబట్టి రెండవ పేరాలో రెండవ పేరా ఇట్లా ప్రారంభించవచ్చు ఇటీవల అని ప్రారంభించి ఇటీవల మా పాఠశాల నుండి విహారయాత్రకు వెళ్ళాము ఇటీవల మా పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు బాగా జరిగాయి ఇటీవల మా పాఠశాలలో బాల దినో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము ఈ సందర్భంగా మేము అనిట్లా మొదలుపెట్టవచ్చు ఇటీవల అనే పదాన్ని నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ అంటే చాలా లేఖల్లో ప్రత్యేకించి పిల్లలు రాయమని పిల్లల్ని రాయమని కోరేటువంటి లేఖల్లో మీ పాఠశాలలో మీరు చూసిన మీరు పాల్గొన్న లేదా మీరు సందర్శించినటువంటి అనేటువంటి పద్ధతిలో లేఖ రాయమని అడుగుతుంటాడు అట్లాంటప్పుడు మనం ఇలా ప్రారంభించామనుకోండి ఒక ఎత్తుగడతో మనం లేఖని ప్రారంభించినట్లు అవుతుంది కనుక ఇలా మీరు ఇటీవల మా పాఠశాలలో అని చెప్పని చెప్పవచ్చు లేదా ఇటీవల మా పాఠశాలలో విహారయాత్రకు వెళ్ళుటకు నిర్ణయించడం జరిగింది కనుక విహారయాత్రలకు వెళ్ళటకు నాకు ఒక పదిహేను వందల రూపాయలు పంపించమని కోరుతున్నాను అని మీ మీ నాన్నగారికి లేఖ రాసేటప్పుడు కూడా ఇట్లా వాడచ్చు కనుక ఇటీవల మా పాఠశాలలో అని చెప్పేటువంటి పద్ధతి కొరకు ఇలా మనం లేఖ విషయాన్ని వివరించడానికి ప్రయత్నం చేయవచ్చు అది సంపాదకులకు రాసినప్పటికీ కూడా ఆ సంబోధన తర్వాత క్షేమ సమాచారాలు మినహాయించి పత్రికలకు రాసినప్పుడు అధికారులకు రాసినప్పుడు ఆ క్షేమ సమాచారాలు ఉండవు ఆ తర్వాత డైరెక్ట్గా మనం అక్కడ సంబోధన చేసిన తర్వాత ఇటీవల మా గ్రామంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కాబట్టి ఈ విషయాన్ని మీరు పత్రిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేయండి అని చెప్పి చెప్తూ ఆ సంబంధించినటువంటి విషయాన్ని మళ్ళీ మనం పత్రికాధికారికి రాయొచ్చు లేదా ఇటీవల మా పాఠశాలలో నీటి వసతి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కనుక డిఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి అని చెప్తూ కూడా రాయొచ్చు కనుక ఇట్లా ప్రారంభించడానికి ప్రయత్నం చేయవచ్చు ఇది లేఖలో రెండవ పేరాలో విషయాన్ని గురించినటువంటి వివరణ రాసేటప్పుడు ఇలా రెండవ పేరా ప్రారంభించాలి ఇక మూడవ పేరాగా విభజించినప్పుడు విషయాన్ని మూడు పేరాలుగా విభజించుకోవాలనుకున్నాం కదా మూడవ పేరాలో ముగింపు వాక్యాలను రాయాలి మూడవ పేరాలు ఏం రాయాలి ముగింపు వాక్యాలను రాయాలి ఆ ముగింపు వాక్యాలు ఏమిటి ఏముంటాయి అన్నప్పుడు ఇక చూడండి ఇక్కడ స్థలవాచకము ఉంది ఆ తర్వాత క్షేమ సమాచారాలకు సంబంధించిన మొదటి పేరా ఉంది దానికంటే పైన మనకు సంబోధన ఉండాలి ఇక్కడ మీకు ఆ స్లైడ్లో ప్లేసు సరిపోదు కనుక అది నేను తీసేయడం జరిగింది ఆ తర్వాత సంబోధన తర్వాత మరి క్షేమ సమాచారాలు ఆ తర్వాత విషయాన్ని రెండవ పేరాలు వివరించడం మూడో పేరాలకు వచ్చేసరికి మనం వాక్యాలను ముగింపు వాక్యాలను రాయాలి అని చెప్పినటువంటి నిబంధన ఉంటుంది కనుక మూడవ పేరాలు మన మిత్రులను అడిగినట్లు చెప్పగలవు లేదా మీ అమ్మా నాన్నలకు నా యొక్క నమస్కారాలు మన మిత్రులను అడిగినట్లు చెప్పగలవు తిరిగి ఉత్తరం రాయగలవు ఇక ఉంటాను నమస్కారము అని చెప్పిన ఇట్లా మనం ముగింపు వాక్యాలు రాయాలి ఈ ముగింపు వాక్యాలు మనకి వ్యాపార లేఖల్లో కానీ లేదా అధికారిక లేఖల్లో కానీ ఉండవు అది చెప్పాను కదా మీకు అంటే ఏ ఏ సందర్భాలలో ఏవి మనం తీసివేయాలనో అధికారిక లేఖలకు రాసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని బట్టి మీరు గ్రహించారని చెప్పే అనుకుంటున్నాను ఇట్లా వ్యక్తిగత లేఖలో ఈ మూడు భాగాలని విషయాన్ని విషయాన్ని పొందుపరచాలి మూడు పేరాలలో ఇక ఆ తర్వాత నాలుగవది సంబంధ వాచకం ఈ సంబంధవాచకం అంటే ఏమిటి ఎలా రాయాలి అన్నప్పుడు సంబంధ వాచకాన్ని పేజీ కింది భాగంలో ఒక పేజీ పూర్తి పేజీ తీసుకోవాలనుకుంటున్నాం కదా మా పేజీ పైభాగం కుడివైపున పైభాగంలో మనం స్థలవాచకం రాస్తాం ఎడమ భాగంలో దానికి ఒక లైన్ కిందికి వచ్చి సంబోధన రాస్తాం ఆ తర్వాత విషయాన్ని మూడు పేరాలుగా విభజిస్తూ రాసిన తర్వాత నాలుగవ అంశంగా సంబంధవాచకం రాయాలి అంటే సరిగ్గా ఎక్కడ స్థలవాచకం క్రింద సంబంధవాచకం రాయాలి అంటే మనం ఎవరికైతే లేఖ రాస్తున్నామో ఆ లేఖ రాసేవారికి మనకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏమిటో ఆ సంబంధాన్ని సూచించేటువంటి పదం ద్వారా ఈ సంబంధ వాచకాన్ని రాయాలి ఇప్పుడు ఏం చేయాలి సరిగ్గా స్థలవాచకం క్రింది భాగంలో లేఖకి కుడివైపున క్రింది భాగంలో మొదట ఇట్లు అని రాయాలి ఇట్లు రాసి కామా పెట్టాలి కనపడుతుంది కదా మీకు ఇట్లు తర్వాత కామా ఇలా కామాలు పులిస్టాపులు వెరీ ఇంపార్టెంట్ ఇది చూడండి ఇక్కడ కామా ఉంది అట్లాగే దాని తర్వాత ఏం చేయాలి సంబంధ వాచకం రాయాలి అంటే నీ ప్రియ మిత్రుడు లేదా నీ ప్రియమైన తండ్రికి రాస్తున్నాను నీ ప్రియమైన కుమారుడు లేదా కుమార్తె రాస్తున్నాను నీ ప్రియమైన కుమార్తె ఇట్లా నీ ప్రియమైన మిత్రుడు లేదా నీ ప్రియమైన స్నేహితురాలు మిత్రురాలు అని ఇట్లా రాసి కామా పెట్టాలి ఇట్లు తర్వాత కామ నీ ప్రియమైన మిత్రుడు తర్వాత కామ తరువాత మీ పేరు రాయడం కానీ లేదా ఇట్లా నాలుగు ఎక్స్లు పెట్టడం కానీ చేయాలి మీరు సాధారణంగా ఏం జరుగుతుంది అంటే పిల్లలు తమ పేరును రాయడం అనేటువంటిది సాధారణంగా కనపడుతుంది రాయొచ్చు ఇంతకుముందు పేరు రాయడం అనేటువంటి నిబంధన లేకుండే అప్పుడు ఇట్లా ఎక్సెల్ పెట్టి పులిస్టాప్ పెట్టడం అనేటువంటి జరిగేది ఇటీవల కాలంలో పేర్లు రాసినప్పటికీ కూడా ఇతర త్రాంక్ సమాచారం రాయకుండా మీ పాఠశాల చిరునామా తర్వాత మీ ఊరి పేరు ఇవన్నీ రాయకుండా కేవలం మీ పేరు లేదంటే నాలుగు ఇంటి గుర్తులు పెట్టి పుల్ స్టాప్ పెట్టాలి ఇది లేఖలో మనం నాలుగో అంశంగా రాయాల్సినటువంటి విషయం ఇకపోతే ఐదవది ఐదవ భాగము చిరునామా ఈ చిరునామాని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి చిరునామాలో పేజీకి ఎడమ భాగంలో సరిగ్గా సంబోధన క్రింద పైన మనం ప్రేమైన మిత్రుడు రవికి అని అన్నాం కదా ఆ ఆ సంబోధనకు క్రింది భాగం సరిగ్గా ఆ లెవెల్లో కిందికి రావాలి వచ్చి లేఖకు ఎడమ భాగంలో పేజీకి ఎడమ భాగంలో మీరు పేజీలోనే రాస్తారు లేఖ మనం పరీక్షలో ఒక పేజీలో రాస్తాం కనుక ఒక పేజీలో ప్రస్ఫుటంగా కనపడేలాగా చూసుకోవాలి అంటే రెండో పేజీకి తిరిగితే లేఖ యొక్క స్వరూపము ప్రత్యక్షంగా మనకు కనపడదు అది కొంచెం బయటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది కాబట్టి మొత్తంగా ఒక పేజీలో వచ్చేటట్లుగా మనం జాగ్రత్త పడితే చాలా అందంగా లేఖ మనకి కనిపిస్తుంది అది ఎలాగో చూద్దాం ఇప్పుడు చిరునామా సంబోధన క్రింద ఎడం వైపున చిరునామాని రాసి ఒక రెండు చుక్కలు పెట్టి దానికి ఎదురుగా ఒక బాక్స్ పెట్టాలి ఈ బాక్స్ దేనికి అంటే పోస్టల్ టికెట్ అంటిన్ అంటించడానికి అనువైన స్థలము అని గుర్తు కాబట్టి దానికి ఎదురుగా ఒక స్క్వేర్ మోడల్ ఒక నాలుగు ఒక డబ్బా రాస్తే సరిపోతుంది అలాగే తర్వాత ఎవరికి లేఖ రాస్తున్నామో వారి పేరు రాయాలి మొదట పేరు రాసి తర్వాత కామా పెట్టాలి ఇకపోతే పిల్లలైన అనుకోండి వాళ్ళ పేరు తర్వాత వాళ్ళ సన్ ఆఫ్ అబ్బాయి అయితేనేమో ఆఫ్ అని లేదా అమ్మాయి అయితేనేమో డాక్టర్ ఆఫ్ అని డి ఆబ్లిక్ ఓ అని లేదంటే ఎస్ ఆబ్లిక్ ఓ అని రాయొచ్చు లేదంటే ఇంగ్లీష్లో రాయొద్దు అని అనుకుంటే తండ్రి అని చెప్పని తండ్రి పేరు వ్రాసి మనం అక్కడ కూడా కామా పెట్టాలి అట్లా గ్రామము రాసి గ్రామం అని రెండు చుక్కలు పెట్టి తర్వాత గ్రామం పేరు రాసి కామ ఇక్కడ చూడండి గ్రామం రెండు చుక్కలు రామగిరి గ్రామం పేరు తర్వాత కామ అలాగే మండలం మండలం అనే బదులు మమ్ అని రాసి రెండు చుక్కలు పెట్టి ఆ మండలం పేరు నీలగిరి అని రాసి కామా పెట్టి మళ్ళీ జిల్లా రెండు చుక్కలు పెట్టి జిల్లా పేరు నల్గొండ అని రాసి కామా పెట్టి ఆ తర్వాత మనం పిన్ కోడ్ పిన్ అని రాసి రెండు చుక్కలు పెట్టి అంకెల అంకెను వేసి పుల్స్టాప్ పెట్టాలి అంటే ఆరంకెల అంకె ఎందుకు వెయ్యాలి అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఆ ఐదుతో ప్రారంభించి ఆరు అంకెలు గల పిన్ కోడ్ నెంబర్ ఉంటుంది కనుక ఆ ఆరంకెలు మీరు ఏవైనా వేసి మీరు స్టాప్ పెట్టినట్టయితే చిరునామా పూర్తి అవుతుంది ఇక చిరునామాలో కొన్ని సందర్భాలలో ఆ పేరు తర్వాత మనం రాసేటప్పుడు వీధి పేరు తర్వాత ఇంటి నెంబరు కూడా రాయచ్చు ఆ పేరు రాసిన తర్వాత ఇంటి నెంబర్ రాసి కామా పెట్టి వీధి పేరు రాసి తర్వాత ఆ పట్టణం పేరు మొదలైనటువంటి ఇట్లా రాసి కామాలు పెట్టి చివరికి పులిస్టాప్ పెట్టడం ద్వారా ఈ చిరునామా అయిపోతుంది కాబట్టి చిరునామా రాసేటప్పుడు ఈ క్రమాన్ని పాటించాలి సాధారణంగా పిల్లలు రాసేటప్పుడు మొదట పేరు రాసేస్తారు ఆ తర్వాత వాళ్ళకు తోచింది ఆ మండలం పేరు ముందు రాసి లేదా జిల్లా పేరు ముందు రాయడం తర్వాత గ్రామం పేరు రాయడం ఇట్లా రాస్తారు కానీ అట్లా రాయకుండా వరుస క్రమాన్ని పాటించండి గ్రామం మండలం జిల్లా పిన్ కోడ్ ఇది చాలా సులభం మనందరికీ పరిచయం ఉన్నటువంటిది గ్రామము మండలము జిల్లా ఇవి తెలుస్తాయి కాబట్టి అవి రాస్తే సమాచారం మనం పూర్తి చేసినట్లు అవుతుంది ఈ చిరునామా ద్వారా మనం ఎవరికైతే లేఖ రాస్తున్నామో వాళ్ళకి చేరడానికి ఇది ఉపయోగపడుతుంది ఇట్లా లేఖలో ఉన్నటువంటి ఐదు భాగాలను మనం పూర్తి చేసినట్లయితే ఒక స్థలవాచకానికి హాఫ్ మార్కు సంబోధనకు హాఫ్ మార్కు తరువాత లేఖాంశానికి మూడు మార్కులు తర్వాత సంబంధవాచకానికి హాఫ్ మార్కు తర్వాత చిరునామాకి ఆఫ్ మార్కు ఇవన్నీ ఎప్పుడొస్తాయి అంటే ఈ పై నాలుగు చోట్ల బాడీ ఆఫ్ ద లెటర్ కాకుండా అంటే విషయ వివరణ కాకుండా మిగిలిన నాలుగు చోట్ల విరామ చిహ్నాలు పాటించినప్పుడు తప్పకుండా ఆఫ్ ఆఫ్ మార్క్ రెండు మార్కులు వస్తాయి ఈ విరామ చిహ్నాలు కామాలు స్టాప్లు కనుక మీరు మర్చిపోతే ఆ రెండు మార్కులు మనకు లుప్తమవుతాయి పడవు రావు కాబట్టి మీరు గుర్తుంచుకోండి విరామ లేఖారచనలో రచనలో విరామ చిహ్నాలు అనేటువంటివి అత్యంత ప్రధానమైనవి ఒక పేజీని మీరు గ్రహించడం ద్వారా ఈ లేఖని అందంగా మనం వ్యక్తీకరించడానికి వీలుంటుంది అది ఎలాగో నమూనా లేఖకు సంబంధించినటువంటి విషయాన్ని చూడండి ఇప్పుడు మనము లేఖ రాస్తున్నాం మొదట స్థలవాచకంలో చివ కామ తేదీ రెండు చుక్కలు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఆ రోజు తేదీ ఏ రోజు లేఖ రాస్తున్నామో ఆ రోజు తేదీ వేసి పులిష్టా పెట్టినాం ప్రియమైన మిత్రుడు రవికి కామ మిత్రమా నేను ఇక్కడ క్షేమమే నీవు కూడా అక్కడ క్షేమమని భావించుచున్నాను ఇది క్షేమ సమాచారాలు వాక్యం తర్వాత ఇటీవల మా పాఠశాలలో ఇలా సందర్శనకు వెళ్ళాము అని చెప్పి వివరణ అంతా రెండవ పేరాలు రాసిన మూడో పేరాలు ఇది ముగింపు వాక్యాలు మీ అమ్మా నాన్నలకు నా నమస్కారములు పులిస్టాప్ అక్కడి మన మిత్రులందరినీ అడిగినట్లుగా చెప్పగలవు పులిస్టాబ్ ఇంకా రాయొచ్చు ఇంకా ఉంటాను మరి నమస్కారం ఇలా తిరిగి ఉత్తరం రాయగలవు అని చెప్పి అని చెప్పవచ్చు ఇక సంబంధ వాచకం ఇట్లు నీ ప్రియమిత్రుడు ఈ రెండు చోట్ల కూడా కామ ఇట్లు కామ నీ ప్రియమిత్రుడు కామ తర్వాత మీ పేరు రాస్తే రాసి స్టాప్ పెట్టాను ఇక ఆ తర్వాత చిరునామాకి వచ్చేసరికి చిరునామా రెండు చుక్కలు అక్కడ ఒక బాక్స్ గీయమని చెప్పాను ఆ తర్వాత అద్దంకి రవికుమార్ ఆ పేరు మిత్రుని పేరు అద్దంకి రవికుమార్ కామ తర్వాత గ్రామం రామగిరి కామ మండలం రెండు చుక్కలు తర్వాత నీలగిరి కామ జిల్లా నల్గొండ కామ పిన్ ఐదు ఐదులో ఐదు సున్నా ఎనిమిది రెండు ఒకటి మూడు మొత్తం ఆరంకెలు ఈ అంకె వేసిన తర్వాత పుల్ స్టాప్ పెట్టాలి ఇప్పుడు మనం ఇలా మనం ఒక పేపర్లో చూసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి లేఖల మనకి కనిపిస్తుంది ఇలా మీరు వ్యక్తిగత లేఖలు రాయడానికి ప్రయత్నం చేయొచ్చు ఇక మీరు అధికారులకు రాసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా గమనించండి అక్కడ సంబోధనలు వచ్చేసరికి గౌరవనీయులైన అని చెప్పి ప్రారంభించాలి టీసీ స్టడీ కండక్ట్ కోరుతూ ప్రధానోపాధ్యాయులకి లేఖ రాయండి అని చెప్పి అని అడగవచ్చు లేదా మీ పాఠశాలలు వసతులకు సంబంధించి డిఓ గారికి లేఖ రాయండి అని అడగొచ్చు అట్లా అధికారులకు లేఖలు రాసేటప్పుడు అక్కడ గౌరవనీయులైన అని ఎవరికి రాస్తామో వాళ్ళ వాళ్ళ హోదా రాసి ప్రధాన ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు డిఓ అయితే డిఓ కలెక్టర్ అయితే కలెక్టర్ లేకపోతే మున్సిపల్ అధికారి అయితే మున్సిపల్ అధికారి అని రాసి కీ అని పెట్టేసి కామ పెట్టండి అది అక్కడికి అయిపోతుంది ఇక విషయం అని చెప్పని మీరు కిందికొచ్చి ఆర్య ఎప్పుడైతే సంబోధన అయిపోయిన తర్వాత ఆర్య అని రాయాలి ఎవరికి అధికారులకు రాసేటప్పుడు ఆర్య అని రాయాలి ఇక్కడ మనం మి మిత్రమా అని చెప్పి రాసినటువంటి సంబో ప్రతి మనం క్షేమ సమాచారాలకు సంబంధించినటువంటి వాక్యాలు లేకుండా అక్కడ సంబోధన క్రింద ఆర్య అని చెప్పిన గీత పెట్టి ఒక ఆశ్చర్యార్థకం పెట్టి నమస్కారములు అని చెప్పి రాసి ఆశ్చర్యార్థకం పెట్టవచ్చు అట్లా ఆర్య నమస్కారములు అనిపెట్టి కింద మళ్ళీ విషయము అని చెప్పి రాసి సరిగ్గా ఒక పదం తర్వాత విషయం అని చెప్పి రెండు చుక్కలు పెట్టి ఏ విషయం గురించి అయితే మీరు లేఖ రాస్తున్నారో అది సంక్షిప్తంగా ఒక వాక్యంలో విషయాన్ని తెలియజేయాలి ఎందుకంటే అధికారులు లేఖ చూడగానే సమర్పించగానే మొత్తంగా చదవరు అక్కడ చూసి పైన విషయాన్ని చూడంగా ఓహో ఈ విషయానికి సంబంధించినటువంటిది ఒక లేఖ పెట్టారు అని చెప్పి అర్థమవుతుంది కనుక విషయం మొత్తాన్ని ఒక వాక్యంలో వచ్చేటట్లుగా ఆ విషయం రాసి తరువాత వివరణకు వెళ్ళాలి ఆ పైన పేర్కొన్నటువంటి విషయం విషయానుసారము అని చెప్పి లేఖ వివరణ రాయాలి తర్వాత ఇట్లు భవదీయులు లేకపోతే ఇట్లు మీ విధేయుడు లేదా మీ విధేయురాలు అని చెప్పి రాయాలి మనం అధికారులకు రాసినప్పుడు ఇట్లు కామ మీ విధేయురాలు లేదా మీ విధేయుడు అని కామ రాసి తర్వాత నీ పేరు మీ రూల్ నెంబరు సంఖ్య అది వేసి పులిష్ట పెట్టాలి ఇది ఇంకా అక్కడ చిరునామా అవసరం లేదు ఎవరికి అధికారులకు రాసేటప్పుడు మనం ఒక ఒక్కొక్కసారి సందర్భంలో చిరునామా దగ్గర కేవలం జిల్లా విద్యాశాఖ అధికారి గారికి సూర్యాపేట లేదా నల్గొండ అని చెప్పి పెట్టడం లేదంటే పత్రికా సంపాదకులకైందనుకోండి సేమ్ అట్లాగే సంబోధన గౌరవనీయులైనటువంటి సంబో ఈనాడు పత్రికా సంపాదకులు గారికి అని చెప్పి రాసేసి ఆర్య నమస్కారంలో పెట్టి విషయము మా గ్రామంలో ఉన్న సమస్యలని ప్రభుత్వాన్ని తెలియజేయడం గురించి అని చెప్పి రాసేసి ఆ తర్వాత విషయాన్ని మొత్తంగా వివరించిన తర్వాత ఇట్లు తమ విధేయులు లేదా తమ పత్రికాభిమానులు అని చెప్పి రాసి మీ పేరు రాసేసి మీ కాలనీ పేరు అది రాసేసి ఆ తర్వాత చిరునామాలకు వచ్చరికే ఈనాడు కార్యాలయం సూర్యాపేట అని సింపుల్గా సమాచారంలో పెట్టాలి ఇది ఈ చిరునామాలో పెట్టాలి ఇట్లా భిన్నమైనటువంటి లేఖలు రాసేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలని పాటిస్తూ లేఖలు రాసి మీరు మంచి మార్కులు సంపాదించుకోవాలని చెప్పని కోరుకుంటూ మరొక కాలాంశంలో మరొక సృజనాత్మక ప్రక్రియ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం